नमस्ते वेलकम टू न्यूज राउंडअप एट 6 पीएम नेनु क्रांति రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు సీఎం జగన్ వ్యాపార శాఖపై సమీక్ష నిర్వహించారు వ్యాపార రంగంలో డ్రోన్ల వినియోగంపై సమావేశంలో చర్చించారు మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలని అధికారులకు సూచించారు ఆయన డ్రోన్ల నిర్వహణ మరమ్మతులపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు నియోజకవర్గానికి ఒక ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం నిర్వహణ మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలన్నారు ముఖ్యమంత్రి మరోవైపు ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ప్రతిరోజు సమాచారం తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు ఆయన విత్తనాల సరఫరా ఎరువుల పంపిణీ వ్యాపార ఉత్పత్తులకు అందుతున్న ధరల వివరాలను తెలుసుకోవాలన్నారు ముఖ్యమంత్రి ఈ క్రాప్ 100% పూర్తి చేయాలని చేయాలన్న ఏపీ సీఎం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన భాగస్వామ్యం కానుందని చెప్పారు విజయవాడ గుండా వెళ్ళే రెండు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లకు సంబంధించి సర్వే డిపిఆర్ పనులు పురోగతిలో ఉన్నట్లు ప్రకటించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు ఖరగ్పూర్ నుంచి విజయవాడకు ప్రతిపాదించిన ఈస్ట్ కోస్ట్ కారిడార్ విజయవాడ ఇటార్సీ మధ్య ప్రతిపాదించిన నార్త్ సౌత్ సబ్ కారిడార్ కు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు ఈ రెండు ప్రాజెక్టులను ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదన్నారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు చేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆ వీడియోపై విచారణ జరుగుతోందని నిజమని నిర్ధారణ అయితే కఠిన చర్యలు ఉంటాయన్నారు రేపు శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళనున్నారు సీఎం జగన్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రేపు మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం ముందు విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లు ఆమదాల వలసకు వెళ్లనున్నారు వివాహ వేడుక తర్వాత విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో ఎట్టకేలకు డిసైడ్ అయింది టీఆర్ఎస్ రేపు జరిగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో విపక్షాల పార్టీల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు కేసీఆర్ దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మార్గరెట్ ఆల్వాకు ఓటు వేయనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ ప్రకటించారు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమనే తాను నమ్ముతానని ఆ నమ్మకంతోనే కాంగ్రెస్ లో పనిచేసుకుంటూ వచ్చానన్నారు ఆయన టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని శ్రవణ్ ఆరోపించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి సునీల్ మాణిక్యం ఠాగూర్ కుమ్మకు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో సంప్రదింపులు జరిపినట్టుగా ఈటెల రాజేంద్ర అన్నారు అందరి దారి ఇప్పుడు బీజేపీ వైపే ఉందన్నారు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఇకపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేవారే గాని కొత్తగా చేరేవారు ఉండరని అన్నారు ఈటెల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతోందని ఆ పార్టీ నుంచి చాలా మంది నేతలు బీజేపీలోకి వస్తున్నారని అన్నారు ఈటెల ధరల పెరుగుదలపై ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు కార్యక్రమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ కు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు అందరినీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు అంజన్ కుమార్ యాదవ్ మహేష్ గౌడ్ అనిల్ యాదవ్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు పోలీసులు